వెల్కమ్ టు గంగా న్యూస్ వార్తలు చదువుతున్నది బంగిలింగరాజ్. టాటా బిల్డింగ్ దగ్గర పొట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్ లో వైసీపీ యువ నాయకులు బల్లేని పెండితిరెడ్డి పుట్టినరోజు వేడుకలు జయకృష్ణ మత్త హర్ష ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, ఒంగోలు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, 27వ డివిజన్ కార్పొరేటర్ జడా వెంకటేష్ తదితరులు పాల్గొని బల్లేని పెండితిరెడ్డి జన్మదిన కేక్ కట్ చేసి పలువురికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేదలకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ, ఒంగోలు ప్రజలకు వైసీపీ కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజలతో మమేకమై ఒంగోలు నగర అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తున్న బల్లేని పెండితిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం చాలా సంతోషం ఉందని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన జయకృష్ణ మత్త హర్షలను ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జయకృష్ణ, కాకర్ల ఈశ్వర్, తాతా ప్రవీణ్ కన్నా, హర్ష, కారంశెట్టి కిరణ్, 27వ డివిజన్ కార్పొరేటర్ జడ వెంకటేష్, కంచె శ్రీనివాసరెడ్డి, తోట సత్యం, నితిన్ రెడ్డి, యశ్వంత్ వర్మ, వేమూరి గణేష్, వేణు యాదవ్, మత్త హర్ష తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఫోకస్ టు గంగానే సీఎం రెడ్డి గారు. పేద ప్రజల ముద్దు బిట్ట మన యువ నేత, కష్టాల్లో ఉన్న వాళ్ళ కన్నీళ్లు తుడిచారు, కష్టాల్లో ఉన్న వాళ్ళ కన్నీళ్లు తుడిచారు, మెరుగక అందరి ధైర్యమై నిలిచారు, సేవను నమ్మిన నేత మా ప్రణీతు రెడ్డన్న, గంగోలు గట్టన ఎదిగిన జన నేత, పేద ప్రజల ముద్దు బిట్ట మన యువ నేత. పేద ప్రజల ముద్దు బిట్ట మన యువ నేత, యువతకు ఆదర్శంగా గుండెల్లో కొలువయ్యే చీకటి గుడిసెల్లో నా దీపమైనడు, చీకటి గుడిసెల్లో నా దీపమైనడు, సమస్యలు తీర్థంగా సమరాన్ని నడిపిండు, వర్ధిల్లోని బాలినేని శ్రీనివాస రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లోని ప్రవీణ్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లోని బాలినేని శ్రీనివాస రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లోని ప్రవీణ్ గారి నాయకత్వం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ ఒంగోలుకి రానున్న రోజుల్లో ఒక యువ నాయకుడు బాలినేని శ్రీనివాస రెడ్డి గారి తనయుడు ప్రణీత్ రెడ్డి గారి బర్త్డే, ఈరోజు పుట్టినరోజు వేడుకలు, యువత అందరూ ఒక పండుగ వాతావరణంలో ఈరోజు చేసి కట్ చేసుకోవటం ప్రతి చోట కూడా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఏ సమస్య వచ్చినా ఒంగోలులో నేనున్నాను అంటూ ముందుకొస్తూ ప్రతి ఒక్క సమస్య కూడా నిదానంగా వింటూ పరిష్కారం చేస్తున్నటువంటి ప్రణీత్ బాబును చూస్తుంటే మాకు రానున్న రోజుల్లో ఒక నాయకుడు మాకు ఒంగోలుకి తయారవుతున్న విధంగా మేమందరం సంతోషిస్తున్నాం. ఈ ఒంగోలు ప్రజల గుండెల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎట్లా అయితే నిలిచిపోయారో అదేవిధంగా ప్రణీత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ ఒంగోలు నియోజకవర్గ ప్రజల్లో నిలిచిపోతారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈరోజు తాతా బిల్డింగ్ ఆవరణలో
బాలినేని ప్రణీత్ రెడ్డి గారి జన్మదిన శుభ జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ లో ఒంగోలులో ఉన్న అందరూ నాయకులు గాని కార్యకర్తలు గాని అందరూ పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలానే బాలినేని ప్రణీత్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఫ్యూచర్ లో ప్రణీత్ అన్నని ఒక గొప్ప నాయకుడిగా చూస్తామని అందరి ముందు తెలియజేసుకుంటున్నా. ప్రణీత్ అన్న జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా మేము ఇక్కడ ప్రతి సంవత్సరం చేస్తున్నట్టు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకొని అందరికీ స్వీట్స్ పంచి అన్న 2024 కానీ ఎమ్మెల్యే అవ్వాలని చెప్పేసి మేమంతా కోరుకుంటున్నాము. అన్న ఎమ్మెల్యే అయ్యేదాకా మేము ఇక్కడ ఇంతే ఉంటాము, ఇంతే కృషి చేస్తాము. అన్న ఎమ్మెల్యే కదడాలని మా కోరిక. బాలినేని ప్రణీత్ రెడ్డి గారి పుట్టినరోజు ఈ పొట్టి శ్రీరాములు బొమ్మ దగ్గర ప్రతి సంవత్సరం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం మన మేమందరం క్యాప్షన్ అని పిలుచుకునే గోనుగొండల జయకృష్ణ గారి ఆధ్వర్యంలో మట్ట హర్షి ఆధ్వర్యంలో జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈ రకమైన ఉత్సాహం ఉత్తేజం ప్రణీత్ రెడ్డి గారు లేకపోయిన ఒంగోలులో ఉందంటే ఆయనకున్న క్రేజ్ ఎటువంటిది అనేది అర్థమవుతూ ఉంది. ఈరోజున యావత్ జిల్లా మొత్తం యువతని ఒక క్రమశిక్షణ కలిగిన యువత నడిపించగలుగుతున్నాడంటే, ఎటువంటి మచ్చ లేకుండా ఎటువంటి గొడవలు లేకుండా నడిపించగలుగుతున్నాడంటే అతని క్యాలిబర్ క్యాపబిలిటీ ఎలాంటిది అనేది అర్థమవుతుంది. ఇలానే భవిష్యత్తులో ఇంకో 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఆయన రాజకీయంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ మా అందరి కోరిక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మా అందరికీ మీ పుట్టినరోజు ఎంతో పండుగ రోజు. ఏదో నియోజకవర్గాన్ని చూసుకొని ప్రజలకు న్యాయం చేయాలంటే మీ అధికారాన్ని దగ్గరగా ఉండాలి. మీకు ఏ పవరు లేకుండానే మీరు ఇంత న్యాయం చేస్తున్నారంటే మీరు తొందరగా ఏదో పవర్లోకి వచ్చి పేద ప్రజలకు న్యాయం జరిగిద్దనే నేను నమ్ముతా ఉన్నాను మిత్రమా. ఇంకొకసారి చెబుతున్నాను, మీరు ఆయురారోగ్యాలతో 100 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఆరోగ్యంగా అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అందరి సమస్యలు పరిష్కరిస్తూ తండ్రికి తగ్గ తనవిడిగా పనిచేస్తూ ఉంటారు. అన్ని సామాజిక వర్గాల్ని, అన్ని వ్యాపారస్తుల్ని, అన్ని విభాగాల్లో ఉన్న అందరు ప్రజలకు కూడా అందుబాటులో ఉండి సేవలు చేస్తూ ఉంటారు. భవిష్యత్తులో రాజకీయంగా మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మా ప్రణీత్ బాబు గారు ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఈ రోజున పుట్టినరోజు జరుపుకోవడం అనేది మాకు అందరికీ సంతోషంగా ఉంది. దీన్ని ఇంకా మున్ముందు ఇంకా మంచి కార్యక్రమాలతో మేము ముందుకెళ్లాలని చెప్పేసి, మిమ్మల్ని మంచి ఉన్నత పదవుల్లో చూడాలని చెప్పేసి, ఒక ఎమ్మెల్యేగా కూడా చూడాలని మీ మిత్రుడిగా నేను కోరుకుంటూ సెలవు ఇస్తాను.